तारक मामा। अयो रामा। अरे जया। కొంచెం చూర్ణం తెచ్చివు పీచ్ మీరు కొంచెం తీసుకోండి నాకు రేపటికి ఎయిర్పోర్ట్ చేసుకోవాలి ఈ పిక్నిక్ నా ప్రాణాలు తీసేస్తుంది అయ్యగారు కెమెరా వచ్చేసింది కానీ నేను కెమెరా ఏమి తెమ్మనలేదే మీరు కాదు చిన్నయ్య గారు తెమ్మన్నారు ఎందుకు అరే రేపు పిక్నిక్ వెళ్తున్నారు కదా ఫోటోలు గిటోలు తీసుకోవాలిగా మరి నడ్డు బాబాయ్ ఇందులో వీడియో రికార్డింగ్ చేయొచ్చుగా అరే 3 గంటల వీడియో రికార్డింగ్ ఒకేసారి చేసుకోవచ్చు అలాగే 600 ఫోటోలు తీయొచ్చు ఈ కెమెరాను ఆన్ చేసి మీరు ఎదురుగా ఇలా నిలబడ్డారంటేనా కెమెరా దానంతట అదే ఫోటోలు తీసేస్తుంది నడ్డు బాబా ఇది 20,000 రూపాయల కెమెరా నాకు తెలుసు ఇంత ఖరీదైన కెమెరా తేవాల్సిన అవసరమే వచ్చింది కొనుక్కు రాలేదుగా మన దుకాణం నుంచే తెచ్చాను అది నాకు తెలుసు నట్టు బాబా ఇప్పటికిప్పుడే ఈ కెమెరా దుకాణంలో పెట్టేసండి ఏంటయ్య గారు మీరు కూడాను చిన్నయ్య గారి 20 లక్షల సంతోషం ముందు మీ 20,000కి విలువే ఉంది అరే 20,000ని మీరు ఇలా చిటికెల్లో సంపాదించేస్తారు నట్టు బాబాయ్ మీరు నాకు నేర్పించకండి నేనేం చెప్తే ఆ పని చేయండి ఈ కెమెరా పెట్టేసండి అరే అక్కుపక్షే ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అరే నాన్నగారు ఈ టప్పు ఏదో పిక్నిక్ వెళ్తున్నాడుగా అందుకోసం నట్టు బాబాయ్ దుకాణం నుంచి 20,000 రూపాయల కెమెరా తీసుకొచ్చాడు అరే నాన్నగారు ఈ పీస్కి బాగా డిమాండ్ ఉంది ఆ పైన దుకాణంలో ఈ ఒక్క పీసే మిగిలింది నిన్న ఒకరు ఫోన్ చేశారు తను రేపు వస్తానన్నారు రేపు కాదు అతను ఇవ్వాలే వచ్చాడు నేనే తనకి ఇవ్వనన్నాను ఇప్పుడు నేను ఈ కెమెరా అమ్మట్లేదని నేను అతనితో చెప్పాను అరే నట్టు నట్టు బాబా ఏ టపో ఆ కెమెరా ఇలాతే ఇలాతే డాడీ మంచి కెమెరా నేను ఉంచుకుంటాను టపు ఈ కెమెరా లేటెస్ట్ గా వచ్చింది దీని ఫంక్షన్స్ నీకు అస్సలు అర్థం కావు బాబు డాడీ దీని ఫంక్షన్స్ నాకు తెలుసు నువ్వెక్కడ నేర్చుకున్నావు డాడీ ఈ రోజుల్లో జనరేషన్ చాలా ఫాస్ట్ మీ మొబైల్లో ఏమే ఫంక్షన్స్ ఉన్నాయో అవి మీకంటే నాకే బాగా తెలుసు డాడీ ఓ ఫోటో వద్దులే బాబు వద్దు టప్పు ఈ సుబ్బిగాడు కోపం చూసి కెమెరా పాడైపోతుంది అయ్యో నట్టు బాబే మీరా రండి 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 కాదు వెళ్ళండి వెళ్ళండి నేను వెళ్తున్నాను ఎందుకలగా కొంచెం భోజనం చేసి వెళ్ళచ్చు కదా ఏంటి మామిడికాయ చారుందా లేదు ఈ రోజు మామిడి సారు పెట్టలేదు లేదంటే ఇంకెప్పుడైనా మా పద్మాలయ భోజనశాలలో మామిడి చారే ఉంది అది అన్లిమిటెడ్ అయ్యో బాబోయ్ బాగా లేట్ అయింది నేను త్వరగా వెళ్ళాలి లేదంటే హోటల్ కట్టేస్తారు చెన్నై గారు వీడియో షూటింగ్ బాగా చేయండి ఫోటోలు బాగా తీయండి అవి తర్వాత నాకు చూపించాలి సరేనట్టు బాబాయ్ ఏంటమ్మా కోళ్ళ ఇదేంటి ఎన్ని రకాల టిఫిన్ల అరే రేపు మనం ఒక్కరోజుగానే వెళుతున్నాం శాశ్వతంగా ఉండిపోయేందుకు వెళ్ళడం లేదు అయ్యో మావయ్య గారు పిల్లలు ఆడుకుంటారు గంతులేస్తారు నేలలో ఈతారు అప్పుడు ఆకలేస్తుంది కదేంటి నాన్నగారు జయ చాలా సరిగ్గా చెప్పింది కనుక నేనేమంటున్నానంటే ఇన్ని రకాల టిఫిన్లు మీరు ఒక్కరే తీసుకెళ్లేరు కనుక నేను వస్తాను మీతో పాటు రేపు ఏ అవసరం లేదు నాయన నీకు దుకాణంలో పనులున్నాయి కదా ఆ పనులు చూసుకో పదటప్పు ఇదిగో చూడండి రేపు నన్ను త్వరగా లేవాలి కనుక ఈ రాత్రికి మీరు గొర్రెక ఆపేస్తారా ఎందుకంటే నిద్ర బాగా పట్టలేదు అనుకోండి రేపు నన్ను పిక్నిక్ లో సందడి చేయలేను ఇదిగో చూడండి రేపు మీరు నాకు బాగా గుర్తొస్తారు అయితే మరి నేను కూడా మీతో జై భవాని పదటప్పు త్వరగా నిద్రపో అలాగే తాతగారు తాతగారు అక్కడ చాలా చాలా రైడ్స్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి అవి మాతో మీరు ఆడాలి వద్దు బాబు వద్దు అవన్నీ నాకు సరిపడవు అరే మీరంతా ఆడుకోండి గెంతులేయండి బాగా మస్తీ చేసుకోండి సరే ఇక నిద్రపో హలో టప్పు నీ గోగిని గోగి నువ్వు ఇంకా నిద్రపోలేదా రేపు వెళ్తున్న సంతోషంలో నాకు నిద్రే రావట్లేదు అరే గోగి అరే టప్పు అక్కడ ఇది ఇదొచ్చా అక్కడ చాలా రకాల వాటర్ రైడ్స్ ఉంటాయి వాటిలోంచి నేరుగా నీళ్ళలోకి ఇంకా అలాగే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అందులోకి మనం డైవ్ చేయొచ్చు ఇంకా ఇంకా అక్కడ ట్రైన్స్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి డాషింగ్ కార్ చాలా చాలా ఉంటాయి ఇంకా ఇంకా నా అక్కడ చూసుకోండి గుడ్ నైట్ ఓకే టప్పు గుడ్ నైట్ అరే టప్పు నా మీద ఎన్ని నీళ్లు చల్లుతావు
అరే గోగి నాన్న ఏమైంది ఇక చూడు డప్పు నీళ్ళలో చాలాసేపు ఆడేశాం ఇప్పుడు లెంది ట్రాక్ మీదకి వెళ్దాం నాన్న గోగి ఏంటి పలవరింతలు నిద్రపోకుండా పడుకో బాగా పొద్దుపోయింది పడుకో దొంగ సుపుత్రా నువ్వు రేపు పిక్నిక్ కి వెళ్ళాలి కదా ఇకనైనా నిద్రపో పడుకో ఉదయం మనం 7 గంటలకే లేవాలి అరే టప్పు ఆ చేతి కర్ర వదిలిపెట్టు బాబు ఓ ఫోన్ వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వండి అరే హాయ్ హాయ్ పాపితా హాయ్ 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 పిక్నిక్ అంటే కోలాహలమే నమస్తే బాబాయ్ గారు ఎలా ఉన్నా నాకు సరిగ్గా సమయం వచ్చేసాను జై హరు హాయ్ వచ్చారు అరే చూడండి తప్పు వాళ్ళ మమ్మీ వినండి చెప్పండి అక్కడ అందరితో పాటు ఉండాలి మరీ ఉత్సాహాలు పడిపోయి అటు ఇటు ఒంటరిగా తిరగద్దు ఎందుకంటే మీరు వేరైపోతే అందరి నుంచి అప్పుడు మిమ్మల్ని వెతకడం కష్టమైపోతుంది కదా తెలుసులేండి మాత్రం బుర్ర ఉందిలేండి నాకు లేదు బుర్రది ఏముంది జయ అప్పుడప్పుడు మీ అమ్మ నుంచి అలాగే మీ ఆ వీర సుందర్ నుంచి ఫోన్లు వస్తాయి కదా మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎలా వెళ్ళిపోయేది తమకే తెలియదు జాగ్రత్తగానే ఉంటాను ఇంకా వినండి చెప్పులు వేసుకుని నీళ్ళల్లోకి దిగద్దు ఏంటండి మీరు ఇవన్నీ మీరు ఇంట్లో చెప్పు ఉండొచ్చు కదా ఏంటి సొసైటీ వాళ్ళందరి ముందు చెప్పాల్సిన అవసరం ఏంటొచ్చింది ఇప్పుడు అర్థమైందా నీకు మరడి మహాలక్ష్మి నాకెలా అనిపించుంటుందో ఇప్పుడు నీకు అర్థమైందా నువ్వు ఎప్పుడు ఇక్కడ ఈ బాల్కనీలోనే నిలబడి మొత్తం సొసైటీలో అందరి ముందు చెప్పరాని చాలా మాటలు అరిచి అరిచి చెప్తున్నప్పుడు చెప్ప రేపటి నుంచి చెప్తావా ఇదే కదా ఏంటి మీరు అనాలనుకుంది అలా కోలనుకున్నాను అయ్యో నేను సాప్ మర్చిపోనాను కొంచెం కిందకి ఈసిరేతారేటి ఏంటి విసిరేది బబితా గారు ఉండను నేను కిందకు వచ్చేస్తాను రండి ఇది నేను తీసుకురావాలా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయిగా అయిపోయినాయి మీరు చీరలు కట్టుకున్నారు మా అవి గారు వస్తున్నారు కదా మాతోటి ఈ వాటర్ బాటిల్ తీసుకుని ఇంట్లో మంచినీళ్ళే తాగు అక్కడ నీళ్లు అస్సలు కొనద్దు బాగా ఖరీదు ఎక్కువ ఉంటుంది అవును అరే పదండి బాబు పదండి ఆలస్యం అవుతుంది పదండి ఇంకేంటి బబిత గారు మజా చేసుకోండి మీరు ఒక్కరే వెళ్ళి అయ్యో అందరూ కలిసి అవుతున్నాడు అరే పిల్లలు మెల్లగా ఒక్క నిమిషం నేను వస్తున్నా ఆగండి ఎక్కడ ఇప్పుడు నేను రెండు బొట్లు పట్టుకుంటాను అది బబిత గారు దుకాణంలో నాకు చాలా అర్జెంట్ పనులు చాలా ఉన్నాయి లేదంటే జయ అరే జయ అక్కడ అందరూ జాగ్రత్తగా ఉండండి జయ జయ ఏంటి అది బబిత గారు ఇవాళ మనం మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నాం చూసారా ఏంటి ఎందుకు పిలిచారు ఏంటి పద త్వరగా ఎక్కు ఎందుకు ఇంకా ఇక్కడ నిలబడ్డా ఓకే బబిత గారు మజా చేసుకోండి అరే బాయ్లు సరే మీరు వెళ్తున్న బస్సు నుంచి ఎవరు బయటికి చేతులు చాపద్దు ఎవరైనా సరే అక్కడ అందరూ కలిసే ఉండాలి విడివిడిగా తిరగొద్దు అరే మెల్లగా చెప్పచ్చు సరేనండి ఏ టప్ప కెమెరా జాగ్రత్త అలాగే డాడీ ఇదిగో చూడండి ఒకవేళ ఏదైనా అర్జెంట్ పని పడితే బబిత గారు అంజలి వదిలేలా సెల్ ఫోన్ కి ఫోన్ చేయండి వాళ్ళ దగ్గరే సెల్ ఫోన్స్ ఉన్నాయి ఓకే అలాగే
ఏంటి ఏమైంది అయ్యో టైర్ కింద కొబ్బరికాయ పెట్టడం మర్చిపోయాను ఏ మొద్దు మీరు పిక్నిక్ వెళ్తున్నారు తప్పు పెళ్లికి వెళ్ళటం లేదు ఏంటండి మీరు తప్పు పెళ్లికి ఎలాంటి డోకు బస్ రానిస్తారా ఏంటి సరే సరే కానీ ఇదిగో పెడతాను అయ్య కానీ రానివ్వండి రానివ్వండి ఏంటి జయ ఏంటి రానివ్వండి రానివ్వండి నీ మీదగా వెళుతుంది బస్సు రా వచ్చేకు ముందు వచ్చేకు జయ గారు రండి బై 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 బబిత గారు బై చెయ్యి లోపల పెట్టుకోండి బై బబిత గారు అందరూ రండి దుర్గమ్మ తల్లికి జై నమస్తే నమస్తే బాబు టాపు ఆ ఏడే బాబు టాపు ఏడుగోగి తన పింకు హాయ్ సోను ఇవిడ రోజున బాబిత గారు ఇవిడ కోమలదిన బ్యాండ్ గారు ఆవిడ అంజలదిన ఇక నామ మావయ్య గారు ఎలా ఉన్నారు బాబాయ్ గారు బాగున్నాను బాబు సుబ్బుబాయ్ ఎలా ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు ఆయనకేట్ అవుతుంది అయ్యో ఆయన పని చేస్తూనే ఉంటారు పనిలో ఎంతలా మునిగిపోతారు అంటే పిల్లల్ని తిప్పి తీసుకురావడానికి కూడా ఆయన కుదరట్లేదు అందుకే నానే పిల్లల్ని తిప్పి చూపించడానికి తీసుకొచ్చినాను ఆయన పని అని చేసుకుంటున్నారని వీళ్ళందరినీ తీసుకొచ్చేసినాను భార్య ఒంటరిగా వెళ్తుంది కదా నేను ఎంట ఉండాలి అని ఆయన అసలు అనుకోరు ఇలా ఇంకెక్కడైనా సుబ్బుడు హాయిగా ఉన్నాడు వాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు మరి మీరెప్పుడొస్తారేంటి మా ఇంటికి నేను మీ ఇంటికి తప్పకుండా వస్తాను కానీ ఈ రోజు మీరందరూ టీకూజీని వాడిని ఎంజాయ్ చేయండి అవును బాబు మేమంతా గోకుల్ దాన్ సొసైటీ వాళ్ళం మీ టీకూజీని వాడిలో మజాగా గడపాలనే వచ్చాం ఇంటికెళ్ళి ఫోన్ లో మాట్లాడుకోవచ్చు ఇక్కడ దేనికి
బబితే గారు అంజలి గారు భోజనాలు ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. ఈలోగా మీరు ఈ ఆఫర్లు బిస్కెట్లు అన్ని తినేయాలి. తినండి. భోజనాలు ఆర్డర్ చేసొచ్చాం, ఇప్పుడే భోజనం వచ్చేస్తుంది. ఇవాళ చాలా మజాగా గడుస్తుంది. మమ్మీ మనం ఇక్కడికి రోజు వద్దాం. దానికన్నా పని చేస్తే మంచిది, ఇంటి దగ్గరే పార్క్ ఏర్పాటు చేద్దాం. కరెక్ట్. అవును, మగ్గోగి ఎక్కడ ఉంటాడు? ఇంతవరకు నాతోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళుంటాడు? పదండి గోగిని వెతుకుదాం. అరే వద్దులే పిల్లలు, మీరు ఇక్కడే కూర్చోండి. గోగి ఎక్కడే ఎక్కడో ఉంటాడు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా వైగరు జాగ్రత్త, వస్తుంది భోజనం వస్తుంది. బాబు చూడు, అది గులాబీ రంగు పట్కా వేసుకున్న సర్దార్జీ పిల్లాన్ని చూసావా? లేదు బాబాయ్ గారు, చూడలేదు. చూడలేదా? ఓరు భగవంతుడా, వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసే బాధ్యత నేను తీసుకున్నాను, కానీ ఈ గోగి ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? గోకుల్ ధామ్ సొసైటీలో మహిళలు పిల్లలు పిక్నిక్ చేసుకుందామని వచ్చారు, కానీ ఇలా జరిగిందేంటి? వచ్చేసిందిగా వచ్చిన టెన్షన్. గోగి కనిపించడం లేదు. ఒకవేళ ఈ గోగి గాని తప్పిపోలేదు కదా? దేవుడా, అసలేమవుతుంది ఇంత పెద్ద పార్క్లో గోగి తప్పిపోతే? కానీ నేను అనుకుంటున్నాను, కాలగమనంలో ఎన్నెన్ని కోల్పోతున్నాం మనం. మన సంస్కారాన్ని కోల్పోతున్నాం, మన స్నేహాలు, మన ప్రేమలు, తెలీదు ఇంకా ఏమేం కోల్పోతూ వస్తున్నాం. గుర్తు చేసుకున్న రోజుల్ని అప్పుడు ఒకరింటికొకరు కూరలు పంపుకునేవాళ్ళం. పోయాయి కదా ఆ రోజులు, అప్పుడు అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఆ రోజులు కోల్పోయాం, ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండేవారు ఆ రోజులు కోల్పోయాం. చెప్పాలంటే నిజం అడిగితే ఈ కాలంలో నవ్వులు మాయమైపోయాయి. అందుకేగా మేముంది మీరు కోల్పోయిన నవ్వుల్ని తిరిగి అందించేందుకు తారక్ మామ అయ్యారామని చూస్తూనే ఉండండి.